కట్టా చూసి కొని నమ్మేయాలి అన్న. క్రిస్టఫర్ నోలన్ ఎవడన్నా? నాగా సినిమా ఆడేవాడన్నా క్రిస్టఫర్ నోలన్? ఎవడు నాగా సినిమా ఆడేవాడు? బట్టే బాధగాడన్న. బ్యాంగ్ ఆసమ్. దాని తర్వాత మహాభారతం నుంచి చిన్న పార్ట్ తీసుకుని, యూనో ఆబ్వియస్లీ యూనో 6000 ఇయర్స్ ఆఫ్టర్ వాట్ మహాభారత్ వార్ ఎండెడ్ సినిమా చూపిస్తారు. లాస్ట్ 25 మినిట్స్ అయితే నెవర్ ఎవర్ సీన్ ప్రభాస్ అవతార్ ఉంది సినిమాలో. ప్రభాస్ ఎలివేషన్, ప్రభాస్ ఎలివేషన్ అదిరిపోయింది. ఇలాంటి ఎలివేషన్ ఎప్పుడూ లేదు. The best part about the movie is Amitabh Bachchan ki amazing role undi Ashwathama lekka. Konni konni akshanalo anipistadi Amitabh Bachchan has overpowered Prabhas ani last varaku anipistadi, but last lo vishwarupam chupistaru Prabhas di. Cinema adiripoyindi. Chaala negative reviews vastayi, leve slow ani reviews vastayi. Kaagapothe Mahabharatam laanti cinema ni story ni chupiyalante you have to take time. అందరికి అర్థం అవ్వాలంటే మెల్లగా చూపించాలి. బట్ ఫైనల్ గా వెన్ యూ సీ ద అవుట్పుట్ సినిమా అదిరిపోయింది. అదిరిపోయింది అంటే అదిరిపోయింది. వెన్ ఫ్యాన్స్ కమ్అట్ దేల్ బి రియలీ రియలీ హ్యాపీ. స్టార్టింగ్ లో అనిపిస్తుంది ఏంది ప్రభాస్ ఇలా ఉన్నాడు, ఇంత స్లోగా చూపిస్తున్నారు అది ఇది. బట్ వెన్ ఇంటర్వెల్ బ్యాంగ్ హ్యాపెన్స్ అండ్ దెన్ వెన్ ది క్లైమాక్స్ హ్యాపెన్స్ యూ విల్ బి అమేజ్డ్. ప్రభాస్ కి ఇలాంటి క్యారెక్టర్ రావడం, ఎస్పెషలీ నెక్స్ట్ పార్ట్ అయితే అదిరిపోతుంది. ఫ్యాన్స్ కి పండగే. కమలసన్ వెరీ ఫ్యూ సీన్స్ లో ఉన్నారు, బట్ కమలసన్ అట్ ద ఎండ్ యూ విల్ సీ అమేజింగ్. అండ్ ది బెస్ట్ పార్ట్ ఇస్ అమితాబ్ బచ్చన్ ఆసమ్. థాంక్యూ. అమేజింగ్ ఫర్ స్క్రీన్‌ప్లే, అమేజింగ్ డైరెక్షన్, క్లైమాక్స్ అమేజింగ్. ఆల్గా నెక్స్ట్ లెవెల్ ఉంది. పీక్స్ పీక్స్ లాస్ట్ 45 మినిట్స్. జై రే బస్తా. ఫస్ట్ డే 200 కోట్స్ పక్కా. జై రే బస్తా. ంగుడు 500 కోట్లు పక్క రాసి పెట్టుకోండి. సూపర్ సూపర్ బ్రో, సూపర్ సూపర్ హిట్. 3000 కోట్లు ప్రభాస్ పక్క. బాబా రికార్డ్. రాజమౌళిని వాడిను, అర్జున్ రెడ్డిని వాడిను, ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఏడ మిస్టేక్ కాకుండా ఆ దేవుని చూపించే పద్ధతి మాత్రం సూపర్ అంటే సూపర్. సెకండ్ హాఫ్ మాత్రం ఓ వర్గా వేసేసి సూపర్ ఫైట్స్. అమితాబ్ బచ్చన్ తో కానీ ప్రభాస్ కానీ మస్తు కొట్లాడుకుంటారు. లాస్ట్ కి ప్రభాసే సూపర్. దేవునికి చూపించే పద్ధతి సూపర్ సూపర్. ఈసారి 3000 కోట్లు పక్క సూపర్. అసలు మన ఇండస్ట్రీలో ఇంతవరకు ఇండియన్ ఇండస్ట్రీలో ఇట్లాంటి మూవీ లేదు, కానీ ఇది ఎవరికైనా హిట్ అవుతుంది అంటే సినిమా సూపర్ ఉంది అన్న. క్లైమాక్స్ అదిరిపోయింది. సూపర్ మొత్తం చూస్తుంది మన ఇండియా. ఇండియా అంటే ఏంది? ఒక మన ఇండియా మన ఏమంటే మహాభారతం లేనిది అసలు ప్రపంచం లేదు. మంచి వేపించారు, మంచి ఎలివేషన్స్ ఉన్నాయి. వేరే లెవెల్ ఎలివేషన్స్. మైండ్ బ్లాక్ మైండ్ అసలు మైండ్ మంచి మంచి ఎక్స్పీరియన్స్ తో ఉండే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వేరే లెవెల్ ఉంది సినిమా. అద్భుతంగా ఉందండి సినిమా. 2000 కోట్లు పక్క. కడుపు నిండిపోయింది సినిమా చూస్తే. నాగేశ్వరి బాగా చూపించిండు. ప్రభాస్ ఎలివేషన్స్ అయినా ప్రభాస్ బాగా యాక్ట్ చేసిండు. మిగతా వాళ్ళందరూ బాగా యాక్ట్ చేశారు. ఎక్కడ మూవీ హైలైట్ క్యారెక్టర్ హాలీవుడ్ రేంజ్ మినిమం 1000 రోజుకున్నారు. మీకు స్టాండింగ్ ఒవిషన్ నాగేశ్వరి. ఎక్స్ప్రెస్ చేసుకొని అంత ఫీలింగ్స్ నేను అంటున్నా. వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్ బ్లోయింగ్. ఏడుపొచ్చేసారి లాస్ట్ లో ప్రభాస్ అన్లిమిటెడ్ ఎక్స్ట్రా సూపర్ అంటే రివీల్ చేయలేం క్లైమాక్స్. జస్ట్ సెల్యూట్ నాగేశ్వర్. చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ. సినిమా ఎంత బాగుందంటే నాకు ఈజీలీ మీరు రాసి పెట్టుకోండి, నేను ఇక్కడే ఉంటా.
1000 crores కొట్టకపోతే నా పేరు మార్చేస్తా నేను. పెట్టే తీసుకోండి నా దగ్గర 10,000 రూపీస్ తీసుకోండి నా దగ్గర, నేను 1000 crores కొడుతుంది మూవీ. బాబు సినిమా అయితే ఇంపేష్ మనిషిని ప్రభాస్ అంటే మినిమం ఉంటారా బాబు? రాముడు భీముడు ప్రభాస్ అన్న కర్ణుడు సూపర్ ఉందా కిరాక్. మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది ఇండియన్ హిస్టరీలోనే ఇది కిరాక్ మూవీ అన్న. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. రాముడు భీముడు ప్రభాస్ అన్న కర్ణుడు. మూవీ చాలా బాగుంది, పక్క 100 crores, పక్క 1000 crores. ప్రభాస్ యాక్టింగ్ మాత్రం పీక్స్. చాలా మంది క్యామియోస్ ఉన్నాయి, మస్ట్ వాచ్. అమితాబ్ బచ్చన్ కానీ కమలాసన్ కానీ అందరు ఇచ్చి పడేశారు. పక్క 100 crores, 1000 crores, పక్క మామూలు రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి. ఇంకా అందరు క్యామియోస్ అయితే చాలా బాగున్నాయి, ట్విస్ట్లు అన్నీ చాలా బాగున్నాయి, బీజిఎం కూడా చాలా బాగుంది. ఇంకా సూపర్ హిట్ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా వచ్చేసి ఎక్సలెంట్. పబ్లిక్ టాక్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ కొంచెం నార్మల్ గా స్లోగా నడిచింది, బట్ ఫస్ట్ ఆఫ్ కూడా ఎందుకంటే మన ఇంట్రడక్షన్ కాబట్టి బాగుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే అన్న ఇంకా ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్, హాలీవుడ్ కాదు దాని అమ్మ మిన్నడు ఉన్నాయని ఏం కాదు. అసలు ఈసారి బాహుబలి కాదు, బాహుబలికి తోపు వచ్చింది, వాడు మొగుడు వచ్చినట్టు గట్టి వచ్చేసిండు ఈసారి. ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలైపోయినట్టు అంతే. ఈసారి చెప్పినట్టే ప్రభాస్ ఈసారి ఫైట్ ఓడిపోం మనం ఎప్పుడు. చాలా బాగుంది, తిరిగిపోయింది సెకండ్ హాఫ్ మొత్తం లేచిపోయింది సినిమా. ఇది అల్టిమేట్. అసలు హాలీవుడ్ కూడా మనకి రాదు, బ్లాక్ బస్టర్ అంతగా ఏంటంటే మన డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ 2 డైరెక్టర్స్ ఆడారు ఇందులో. హాలీవుడ్ టాలీవుడ్ మొత్తం అందరు హీరోస్ ఇందులో ఉన్నారు. ప్రభాస్ యాక్టింగ్ వేరే లెవెల్, కట్అవుట్ కి మామూలు లేదు, థియేటర్ లేదా అరుపులే అరుపులు. మినిమం బాహుబలి 2 రికార్డ్ బ్లాస్టర్, బ్లాక్ బస్టర్. అసలు బ్లాక్ బస్టర్ అంటే ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్, మాట్లాడుకోలేము దాని గురించి అంత బాగుంది. యాక్టింగ్ పరంగా కానీ ప్రభాస్ అన్న ఇచ్చే ఎలివేషన్స్ ప్రతిదీ 3D ఇంకా వేరే లెవెల్ కనిపిస్తుంది అనుకుంటున్నా. నెక్స్ట్ 3D ఉంది వెళ్తున్నా, వేరే లెవెల్. అసలు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్తే కలిగించి పెట్టచ్చు, బ్లాక్ బస్టర్ అంటే కలిగించి పెట్టచ్చు. అశ్వత్థామ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్. అసలు ప్రభాస్ అన్న మొత్తం ఆయన ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మొత్తం పవర్స్ యూజ్ చేసుకుంటే అశ్వత్థామకి ఓన్గా ఆయన పుట్టుకతోనే వస్తాయి. మళ్ళీ బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్, ఇక దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. కలికి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత అంటే థియేటర్ మొత్తం హౌస్ఫుల్, బ్లాక్ బస్టర్ సినిమా. వాచింగ్ థియేటర్స్ అన్న, అందరు ఎంజాయ్ చేస్తారు అంతే. రాజమౌళి గారు ఉన్నారు, రాంగోపాల్ గారు ఉన్నాడు, ఆర్జీబీ ఉన్నాడు, దుల్కర్ గారు ఉన్నారు. అద్దిరిపోయింది బ్లాక్ బస్టర్. ఇద్దరు అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ కొట్టుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి, మామూలుగా ఉండదు అన్న. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఇది ఖచ్చితంగా మన తెలుగు సినిమా కాదు, ఇండియా సినిమా కాదు, ఇది ఖచ్చితంగా ఒక హాలీవుడ్ సినిమా. సినిమా చూస్తే మనకు అనిపిస్తుంది అరే మన నాగశ్వన్ కూడా అన్నారు మనం హాలీవుడ్ పోతే తప్పేంటి అన్నాడు. ఆయన ఖచ్చితంగా హాలీవుడ్ కాదు, దాని అమ్మ మౌడు కూడా పైనే పోయిన. సినిమా మాత్రం సూపర్ సూపర్ అన్న. ప్రతి ఆర్టిస్ట్ మంచిగా 100% వాళ్ళు సాటిస్ఫై చేశారన్న. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మన ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్కి అరే అశ్వత్థామ అంటే ఇలా ఉంటాడు అంటే చూపించారన్న. కానీ లాస్ట్ ఫైనల్లో మన ప్రభాస్కి ఒక మైథాలజీలో ఒక క్యారెక్టర్ ఉందన్న. అది సినిమా చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. ఒక క్యారెక్టర్ పెట్టారు మన ప్రభాస్ కూడా సూపర్ 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 ఉందన్న సినిమా. ఇంకొకటి మన రాజమౌళి గారు ఉన్నారు, మన అమితాబ్ బచ్చన్ ఉన్నారు, సూపర్ ఉందన్న. అలా మన ప్రభాస్ గారు మైథాలజీలో ఒక క్యారెక్టర్ని తీసుకున్నారన్న ఇప్పుడున్న సినిమాకి. అది సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదనా. ప్రభాస్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ మస్తు ఉన్నాడనా, రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు, ఎస్ఎస్ రాజమౌళి ఉన్నాడు అందరు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఉన్నాడనా, సూపర్ సూపర్ అనా. బ్రహ్మానందం కామెడీ సూపర్ ఉంది. ఈరోజు మనమందరం ఒకటే అన్న. ఈ సినిమాని ఎవరైతే మన తెలుగు వాళ్ళు అంటే పడని వాళ్ళు దీన్ని అంటే సినిమా బాగాలేదని ప్రమోట్ చేస్తారు, కానీ ఈరోజు మనందరం ఒక తెలుగువాడిగా ఈ సినిమాకు చూసి ఖచ్చితంగా థ్యాంక్ యూ నాగశ్వన్, థ్యాంక్ యూ ప్రభాస్ అన్న. కట్టా చూసి కొని నమ్మేయాలి. Never stop!
మూవీ అయితే వాజ్ మెంటల్ బ్రో. అసలు క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ కంటే ముందు ఎలివేషన్ ఇచ్చిన అయితే ఆన్ టాప్. అది అందరికి, ఎవ్రీ యాక్టర్కి వచ్చింది ఒక్కొక్క ఎలివేషన్. ఇంకా ప్రభాస్ చెప్పేదే లేదు, కట్అవుట్ అయితే క్రేజీ. సలార్ తర్వాత బెస్ట్ కట్అవుట్, క్రేజీ కట్అవుట్. ఇంకా ఇంకా ఎండింగ్ అయితే బెస్ట్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. అది ఇంకా చెప్పేది లేదు. జే రెబల్ స్టార్ అంతే. ఇంకా అసలు అన్న నా వాయిస్ పోయిందన్న. అసలు నాగి అంటే గాడ్ గాడ్ అంటే నాగి అన్న. అమ్మ ప్రమోషన్స్ లేవని నేను డిసప్పాయింట్ అయ్యాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ప్రమోషన్స్తో పని లేకుండా అంత మంచి బెటర్ క్వాలిటీ ఇచ్చారు. లైక్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వెరీ ఇంపార్టెంట్ సినిమాకి. స్టార్టింగ్ అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద టాప్ నాచ్ అవుట్పుట్ ఫ్రమ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నాగార్జున నుంచి నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. థ్యాంక్ యూ. రాజమౌళి మంచేషన్ బ్రో. రాజమౌళి ఏంది బ్రో, అసలు రాజమౌళి అసలు కొంచెం 50% ఓకుంటే ఇక్కడ నాగార్జున 100% ఓకుంది కంప్లీట్ ఇక్కడ. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ కాదు, ఇది ప్రభాస్ వుడ్. బాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, క్యాయా వుడ్, పూరా వుడ్సే. ఇక్కడ లయన్ వుడ్, ప్రభాస్ వుడ్ అంతే. రాజులకే రాజు, స్టార్లకే స్టారు. జై ప్రభాస్. మెయిన్ మహాభారతం ఫ్యాన్స్ ఉంటారు కదా బ్రో, మహాభారతం ఫ్యాన్స్ పక్కా చూడాల్సిన మూవీ ఇది. లాస్ట్ 40 మినిట్స్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ భయ్యా. నేను ఏ సినిమాకి ఇంత మత్తుకోలేదు నిజంగా, సీరియస్లీ. ఐఎమ్ నాట్ ఏ ప్రభాస్ ఫ్యాన్ యాక్చువల్లీ. ఐఎమ్ ఏ డయర్ ఫ్యాన్ ఆఫ్ పిఎస్పీకే. బట్ నేను మా పవన్ సినిమాకి కానీ ఇంత ఎంజాయ్ చేయలేదు, సీరియస్లీ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ సినిమాకి కానీ ఇంత ఎంజాయ్ చేయలేదు అంటే లాస్ట్ 40 మినిట్స్. ఎందుకంటే నేను మహాభారతం ఫ్యాన్. మేమి అసలు లాస్ట్ 40 మినిట్స్ ఉంది, అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు నేను. అసలు నా కెరీర్లో ఇంత వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. నోరు ఏంది బ్రో, మామూలుగా లేదు మూవీ అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ, పక్కా చూడండి. నిజంగా చెప్తున్నా బ్రో, రాజమౌళి కుళ్ళు కొట్టాడు తెలుసా, సీరియస్లీ సీరియస్లీ రాజమౌళి చాలా ఫీల్ అవుతాడు తెలుసా. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆవేశ్వరుని కొడతాడా కొట్టాడా కొడతాడా కొట్టాడు అనుకున్నా, కానీ మించిన బ్రో, రాజమౌళి మించేవాడు వచ్చిండు ఇండస్ట్రీకి. అది మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకే వచ్చింది చూడు, మనకు బెటర్. ఎందుకంటే ఇప్పుడు గ్రేటెస్ట్ షో తెలుగు ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ షో 2 డైరెక్టర్స్ అంటే మన చెప్పుకోవచ్చు గౌరవంగా. ఒక తెలుగు ఫ్యాన్ లాగా చెప్పుకోవచ్చు గట్టిగా. అది బాస్ ఫ్యాన్ చెప్తున్నా, మెంటల్ ఆఫ్టర్ బాహుబలి సలార్ గిలార్ కాదు, కర్ణుడు లాస్ట్లో కర్ణుడు స్పాయిలర్ చెప్పొద్దు వస్తాడు, ఆ సీన్ ఉంటుంది, మెంటల్ మెంటల్ వస్తుంది. క్రిస్టోఫర్ నోలన్ ఎవడన్నా, నాగార్జున ముందు ఆడెవడన్నా, క్రిస్టోఫర్ నోలన్ ఎవడు, నాగార్జున ముందు ఆడెవడు, పట్టే బాధగాడన్నా. ఇగో నిన్నటి సంది ఓడల్ నెంబర్ అంటే ఆడే ఉంటుండే, ఆడు ఎప్పటి నుంచో సినిమా తీసిండు. కానీ మనోడు జాబ్ చేస్తే ఇంత చూసిండంటే అసలు అన్న బరాబర్ వరల్డ్ బెస్ట్ సినిమా ఏదైనా ఉంటే మనకు కలికి వస్తాన్న. మార్వల్స్కి పోటీగా ఇవ్వడానికి వచ్చాడు అంటే మన తెలుగు ఇండస్ట్రీ తప్ప ఏది రాలేదన్న, బాలీవుడ్వి రాలేదు. అట్లుంది అన్న సినిమా అయితే. కోమా కాదన్న, మిగతా వాళ్ళు మొత్తం కోమలకి వెళ్ళిపోతారు. ఈ సినిమా వస్తే అట్లుంటుంది థియేటర్ మొత్తం. ఇగో రాజమౌళి అనుకోండి, రాజమౌళి జస్ట్ ఒక మెట్టు ఎక్కించిండు, ఈయన మాత్రం మనకి ఏకంగా బాల్కాని ఎక్కించిండు మన తెలుగు ఇండస్ట్రీని. బాక్స్ ఆఫీస్ కట్అవుట్ అంటే మనకి ఇప్పటి సంది కంపల్సరీ మన ప్రభాస్ అనే గుర్తొస్తాడన్న.